బలాలన్నీ కూడా అంటే హరీష్ రావు నేరుగా వెళ్ళి ప్రచారం చేయడం కావచ్చు, మంత్రులందరినీ కూడా అక్కడ మోహరించడం కావచ్చు, ప్రతి 150 మందికి ఒక ఒక మనిషిని పెట్టడం కావచ్చు పార్టీ తరపు నుంచి, ఇంత స్థాయిలో చేసినా కూడా మనకి టీఆర్ఎస్ ప్రతి రౌండ్ లో వెనకంజలో కనపడుతున్నటువంటి పరిస్థితి. ప్రచార పర్వం అందరితో పోల్చుకుని టీఆర్ఎస్కి ఒక 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 అంత ఒక అంత మెరుగ్గా ఉంది టీఆర్ఎస్ ప్రచారం. చక్రి అది చెప్పే ముందు చిన్న బ్రేకింగ్, పదో రౌండ్ స్టార్ట్ అయింది, కౌంటింగ్ చివరికి వచ్చింది. ఈ రౌండ్ లో కూడా బీజేపీ లీడ్ లోకి వచ్చింది వరుసగా, అంటే మొత్తం 10 రౌండ్లు అయిపోయినాయి, 10 రౌండ్లో 8వ రౌండ్ మినహా అన్ని రౌండ్లో కూడా బీజేపీ ఆధిక్యతలోకి వచ్చింది. ఈ ఆధిక్యత ఏమిటనేది మీకు కొన్ని నిమిషాల్లో చెప్తాను. ఇక మీరు చెప్పినట్టుగా ప్రచారం విషయానికి వచ్చేటప్పటికి ప్రచారంలో ఏ పార్టీ తక్కువగా లేదు, అన్ని పార్టీలు కూడా బీజేపీ అగ్రనాయకత్వం కూడా గ్రామాలకు వెళ్ళింది, ఇటు టీఆర్ఎస్ అగ్రనాయకత్వం కూడా వెళ్ళింది. అయితే టీఆర్ఎస్ నేను చెప్పినట్టుగా జీరో స్టార్ట్ అయింది హుజూరాబాద్లో, ఆ జీరోని ఇప్పుడు దాకా తీసుకురావడం అనేది పెద్ద తలకమించిన భారం అవుతుంది. ట్రబుల్ షూటర్ హరీష్ రావు వెళ్ళినా కానీ అక్కడ మిగతా మంత్రులు గంగులు కమలాకర్ ఉన్న, కుప్పలు ఈశ్వర్ ఉన్న, ఎమ్మెల్యేలు ఉన్న, 150 మందికి ఒక ఇన్ఛార్జిని పెట్టినప్పటికీ కూడా ప్రచారం అనేది ఒక రొటీన్ కార్యక్రమంలో భాగంగానే ఉండొచ్చు. అది కూడా ఉపయోగపడింది టీఆర్ఎస్కి. ఎక్కడో 50-60% ముందున్న టీఆర్ఎస్ కానీ మిగతా పార్టీల కంటే ముందున్న రాజీనామా నాటికి ముందున్న ఈటెల ఆధిక్యతను ఇప్పుడు దగ్గరికి తగ్గించగలిగారు. ఇప్పుడు మనం 5,111 ఎంత ఓట్లు మెజార్టీ అనుకున్నాం, ఇంకా 12 రౌండ్ల మిగిలి ఉన్నాయి. ఆ 12 రౌండ్లు ఇంకొక 5,000 వచ్చినా 10,000 లేకపోతే 15,000 లోపుకు ఆయన ఆధిక్యతను తగ్గించారంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ చేసిన ప్రచారం పనిచేసి ఉండొచ్చు. అయితే ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వచ్చినాయి ఎలా అనేది సమస్య కాదు, గెలవడం ఒకటే ముఖ్యం, ఒకటైనా రెండోటైనా గెలవడం అనేది ముఖ్యం. కాబట్టి టీఆర్ఎస్ సరైన దిశలో వెళ్ళలేకపోయింది, ప్రజల నాడిని పట్టుకోలేకపోయింది, ఈటెల పక్కన సానుభూతితో చేరిన జనాన్ని వెనక్కి తీసుకురాలేకపోయిందని చూడొచ్చు. మనకి పోలింగ్ రోజు కూడా స్పష్టంగా అర్థమైంది, చాలా పోలింగ్ కేంద్రాల దగ్గర టీఆర్ఎస్ నాయకుల జాడే కనిపించలేదనేది మన ఫీల్డ్ రిపోర్టర్లు ఆ రోజు అక్కడి నుంచి రిపోర్ట్ చేసిన సందర్భంలో కనిపించారు. అలాగే ఎక్కడైనా బీజేపీ నాయకులు కనపడుతున్నారు కానీ, ఎక్కడైనా బీజేపీ నాయకులు ఓట్లు అడుగుతున్నారు కానీ టీఆర్ఎస్ నాయకులు అనేవాళ్ళు ఎవరు కనపడలేదు. చంద్ర, 10th రౌండ్ అప్డేట్స్ వస్తూ ఉన్నాయి, బీజేపీ 526 ఓట్ల లీడ్లో కనపడుతుంది మనకి. 10th రౌండ్ బీజేపీకి వచ్చి 4,235 ఓట్లు, టీఆర్ఎస్కి వచ్చి 3,709 ఓట్లు. ఇక బీజేపీ 526 ఓట్ల లీడ్లో కనపడుతుంది మనకి. సో మొత్తం 5,637 ఓట్లు, 5,637 ఓట్ల ఆధిక్యతలోకి బీజేపీ అభ్యర్థి వచ్చాడు. కౌంటింగ్ బాగా స్లోగా నడుస్తుంది, బద్వేల్లో 12-13 రౌండ్లో కౌంటింగ్ అంతా అయిపోయి మొత్తం సర్దేసుకొని ఇంటికి వెళ్ళిపోయారు. హుజూరాబాద్లో మాత్రం కౌంటింగ్ ఎందుకో స్లోగా జరుగుతుంది చక్రి. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నాం 10వ రౌండ్ కౌంటింగ్ జరుగుతుంది, ఇప్పటి వరకు చూస్తే దాదాపు 90,000 పైగా ఓట్ల కౌంటింగ్ పూర్తయింది. ఇక 115,000 పైగా ఓట్ల కౌంటింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ 115,000 ఓట్లలో ప్రధానంగా జమ్మికోటలో దాదాపు 57,000 ఓట్లు ఉన్నాయి, అలాగే కమలాపురంలో దాదాపు 55,000 ఓట్లు ఉన్నాయి. ఈ రెండు మండలాలకు సంబంధించి 120,000 ఓట్లు ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ రెండు మండలాలు ఎవరికి అండగా నిలుస్తాయని చూడాలి. అయితే ట్రెండ్ అనుకుంటాం మనం, ప్రతిసారి ట్రెండ్ గురించి మాట్లాడుకుంటాం, ట్రెండ్స్ ఎప్పుడు వస్తాయి, ట్రెండ్స్ ఎలా ఉంటాయని. ట్రెండ్స్ వచ్చేసినట్టుగా మనం భావించవచ్చు, ఇంతకు మించి అనూహ్యమైన ఫలితాలు ఏ రౌండ్లో కూడా టీఆర్ఎస్ సాధించకపోవచ్చు అనేది ఒక అంచనాగా కూడా మనం వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 3 మండలాలు, హుజూరాబాద్, వీణవంక అయిపోయింది, ఇల్లందుకుంట అయిపోయింది, 3 మండలాల్లో ఓట్ల లెక్కింపు పూర్తయిన నేపథ్యంలో అక్కడ ప్రజల సరాసరి అభిప్రాయం ఎలాగుంది అనేది అర్థమవుతుంది. ఆ సానుభూతి పవనాలు అనేవి ఈటెల రాజేందర్కు పనిచేస్తున్నాయి. బీజేపీని ఓడించేందుకు బీజేపీ పేరు చెప్పి ఈటెల రాజేందర్కు ఎవరైనా ఓట్లు వేయాలనుకుంటే వాళ్ళని ఓట్లు వేయకుండా చేయడం కోసం గ్యాస్ బండల అంటే గ్యాస్ సిలిండర్లను కూడా టీఆర్ఎస్ ప్రచారంలో వాడుకుంది. రోజు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరను కూడా టీఆర్ఎస్ ప్రచారాస్త్రంగా వాడుకుంది. రోజు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ను డబ్బులు ఎక్కువ ఇచ్చైతే జనం తీసుకున్నారు కానీ ఓట్ల విషయంలో మాత్రం వెనక్కి తగ్గలేదనేది మనం చెప్పుకోవచ్చు. గ్యాస్ ధర నిరంతరం పెరుగుతూ ఉంది, పెట్రోల్ ధర నిరంతరం పెరుగుతూ ఉంది, అదంతా కూడా తాము కలిసి వస్తుంది అనేది టీఆర్ఎస్ భావించింది. అయితే ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా బీజేపీ పార్టీగా ఈ ఎన్నికల్లో పోటీ చేసి ఉన్నట్టయితే అభ్యర్థి అనామకుడయ్యి బీజేపీ పార్టీ పెద్దదైనప్పుడు జనము హుజూరాబాద్ ప్రజలు బీజేపీని చూసి ఉండొచ్చేమో, కానీ ఇక్కడ ఈటెల అనే వ్యక్తిగా పోటీ చేశాడు కాబట్టి ఆయన టీఆర్ఎస్ నుంచి దీంట్లో చేరారు. అంతా కూడా ఈటెల కేంద్రంగానే జరిగింది కదా, ఇప్పుడు బీజేపీ కంటే కూడా ఈటెల కేంద్రంగా జరిగింది. ఈటెలకి బీజేపీ ఒకంత ప్లస్ అయి ఉండొచ్చేమో, ఈటెల మెజారిటీ ఆఫ్ పాజిటివిటీ అక్కడ. అవునవును, ఇక మొత్తం టోటల్ లెక్క మీరు చెప్పినట్టుగా చూస్తే 10th రౌండ్ పూర్తి అయ్యేటప్పటికి టీఆర్ఎస్ 10th రౌండ్లో టీఆర్ఎస్కు 10th రౌండ్ అయ్యేటప్పటికి టీఆర్ఎస్కు 39,000
16 ఓట్లు అలాగే బీజేపీకి 44647 ఓట్లు వచ్చాయి బీజేపీ లీడ్ ఇప్పటివరకు చూస్తే 5631 ఇప్పటివరకు ఇది కౌంటింగ్ జరుగుతున్న ఇది దాదాపు 90000 పైచిలకు ఓట్ల కౌంటింగ్ పూర్తయింది ఇంకా 110000 దాకా ఓట్ల కౌంటింగ్ జరగాల్సి ఉంది ఈ మనం చెప్పుకున్నట్టుగా ఈ బీజేపీ అనేది కూడా నామమాత్రం అయిపోయింది బీజేపీ వాస్తవంగా ముందున్న ప్రచారం కూడా ఏంటంటే ఈటెల రాజేంద్ర ప్రసాద్ కాంగ్రెస్ ఈటెల రాజేంద్ర కాంగ్రెస్ లో చేరాలనుకున్నాడు ఆయన కాంగ్రెస్ లో చేరకుండా టీఆర్ఎస్ చెడగొట్టిందనే ఆరోపణ కూడా కాంగ్రెస్ నాయకులు చేస్తూ ఉంటారు అదే అది ఏమైనప్పటికీ కూడా అభ్యర్థి అనే వాళ్ళు ఇక్కడ అసెట్ అయిపోయారు అతను వ్యక్తిగతంగా కానీ పార్టీ అనేది అతను కలిసి వచ్చిందా లేదా అంటే మనం మనకున్న అంచనా కానీ మనకున్న కొలమానం కానీ 2018 అసెంబ్లీ ముందస్తు ఎన్నికలు చూసుకుంటే 1700 ఓట్లు అక్కడ బీజేపీకి వచ్చినాయి ఆ 1700 ఓట్లని తొలిమెట్టి అనుకున్నా కానీ అంతకు మించి ముందుకెళ్లే పరిస్థితి ఈటెలకు వచ్చేది కాదు ఆయనకి భారీగా అంటే ఒక లెక్క ఈ విన్ విన్ అలే చేకూరిందని చెప్పుకోవడానికి కూడా విన్ విన్ అవ్వచ్చు విన్ విన్ అవ్వచ్చు చంద్ర ఇప్పుడు మనకి బీజేపీకి ఈటల వల్ల లాభము ఈటలకి బీజేపీ వల్ల కూడా లాభం ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా మనం ఇప్పుడు తెలంగాణలో మొదటి నుంచి చూసుకుంటా ఉంటే బీజేపీ తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం మొదటి నుంచి చెప్పుకోవాలని చూస్తూ ఉంది దుబ్బాకలో గెలిచింది అది రఘునందనరావు గెలుపు అని చెప్పేసి అందరూ అనుకున్నారు అలాగే హైదరాబాద్ లోకి వచ్చేటప్పటికి గట్టి పోటీ ఇచ్చింది టీఆర్ఎస్ కి గెలవలేకపోయినప్పటికీ కూడా గట్టి పోటీ ఇచ్చింది అనిపించుకుంది అక్కడ పోయేటప్పటికి నాగార్జునసాగర్ పోయేటప్పటికి మూడో ప్లేస్ కు పోయింది డిపాజిట్ వచ్చే పరిస్థితి కూడా బీజేపీ దక్కించుకోలేకపోయింది ఇక్కడికి వచ్చేటప్పటికి అభ్యర్థి గట్టివాడు కావడం ఈటెల రాజేంద్రకి సొంత ఓటు బ్యాంకు ఉండడం ఇవన్నీ కూడా కలిసి వచ్చినాయి కాబట్టి ఇదంతా కూడా ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా కూడా అదంతా కూడా బీజేపీ అకౌంట్ లో పడిపోద్ది కాబట్టి బీజేపీ తెలంగాణలో ఎమర్జింగ్ ఫోర్స్ గా అవుతుందా లేదా అనే తర్వాత విషయం కానీ బీజేపీ మాత్రం చెప్పుకోవడానికి గట్టి అవకాశాలు ఉంటాయి చక్రి రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చంద్ర మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం మొత్తానికి 10వ రౌండ్ తర్వాత కూడా బీజేపీని తన లీడ్ ని కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి బీజేపీ లీడ్ చూసినట్లయితే 526 ఆ ఒక్క రౌండ్ కి మొత్తం లీడ్ 5631 టీఆర్ఎస్ కి మొత్తం 3709 ఓట్లు పడ్డాయి బీజేపీకి 4235 పదో రౌండ్లో మొత్తంగా బీజేపీకి 44647 టీఆర్ఎస్కి 39016 ఓట్లు బీజేపీ లీడ్ వచ్చి మొత్తంగా 5631 పది రౌండ్లు పూర్తయ్యాయి మొత్తం 22 రౌండ్లు ఉన్నాయి ప్రధానంగా జమ్మికుంట అలాగే కమలాపూరి రెండు నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ పెద్ద మండలాలు కాబట్టి కౌంటింగ్ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కౌంటింగ్ లేట్ అయ్యే అవకాశం కనపడుతుంది ఇవి సిగ్నిఫికెంట్ అంటే అభ్యర్థి విజయాలను ఖరారు చేసేటటువంటి మండలాలుగా చెప్పవచ్చు అందులో ప్రధానంగా జమ్మికుంట ఇప్పుడు జరుగుతుంది దాదాపు 16 రౌండ్ వరకు దీని కౌంటింగే జరుగుతుంది కాబట్టి ఈ రౌండ్లో కనుక ఎక్కువ ఎవరు లీడ్లో ఉంటే వాళ్ళు గెలుపు సాధ్యం అనేది అక్కడ ఒక క్లారిటీ తెచ్చేసుకోవచ్చు ఇప్పటికే ఒక ట్రెండ్ మనకు కనబడుతుంది ఇంతకు మించి టీఆర్ఎస్ అద్భుతంగా పర్ఫామ్ చేసేసి 5000 మెజారిటీ తీసుకొచ్చి ముందంజలో ఉండే అవకాశం అయితే కనబడలేదు దాదాపు ఒక ట్రెండ్ని మాత్రం ఫిక్స్ అయిపోవచ్చు ఇంకొక రెండు రౌండ్లు పూర్తయితే క్లారిటీ కూడా వచ్చేస్తుంది